చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో ఇటీవల 6 సంవత్సరాల చిన్నారి ఆస్పియ అంజుమ్ దారుణ హత్యకు గురికాబడిన సంఘటనను నంద్యాల ముస్లిం జేఏసీ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ నంద్యాల పట్టణం గాంధీచౌక్ ప్రాంతంలో నంద్యాల ముస్లిం జేఏసీ కన్వీనర్ గన్ని కరీం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, అన్ని ప్రజా సంఘాల నాయకులు, ముస్లిం సంఘాల నేతలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా మాట్లాడుతూ, రాష్ట్రంలో టీడీపీ కూటమి పాలనలో అనేక ప్రాంతాలలో బాలికలపై, మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు, అత్యాచారాలు పేట్రెగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పుంగనూరులో చిన్నారి ఆస్పియ అంజుమ్ను దారుణంగా హత్యగావించిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళా హోంమంత్రి ఉన్నా కూడా బాలికలకు, యువతులకు, మహిళలకు రక్షణ కరువైందని, అనేక దారుణ ఘటనలు జరుగుతున్నా చర్యలు శూన్యమని అన్నారు. నంద్యాల ముస్లిం జేఏసీ కన్వీనర్ గన్ని కరీం మాట్లాడుతూ, 6 సంవత్సరాల చిన్నారిపై జరిగిన ఆకృత్యాన్ని, హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇటువంటి దారుణానికి ఒడిగట్టిన దోషులను తీవ్రంగా, కఠినాతి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకే అనేక అత్యాచారాలు, హత్యలు, మర్డర్లు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఆస్పియ చిన్నారి మృతికి గల కారకులను కఠినంగా శిక్షించాలని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న అనేక హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే పట్టనట్లు వ్యవహరించడం దారుణం ఉందన్నారు. డిప్యూటీ సీఎం నాడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల అసెంబ్లీ ముస్లిం జేఏసీ నాయకులు మహబూబా షా, సోహెల్ రాణా, రెహమాన్ అన్సర్, రియాస్ ఇద్రిస్, ముల్లా కాజా పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో మన రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు మనం చోటు జరుగుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాము. నిన్న ముచ్చుమరిలో జరిగిన సంఘటన మరొక ముందే ఈరోజు పుంగనూరులో మరొక చిన్నారి పైన అఘాత్యం జరిగింది. ఒక మహిళగా, ఒక ఆడపిల్ల తల్లిగా రేపేం వినాల్సి వస్తుందో, ఏం చూడాల్సి వస్తుందో అనే ఒక భయాందోళనమైన వాతావరణంలో ఈరోజు మన రాష్ట్రం ఉందంటే సిగ్గుచేటు. ఇలాంటి భయంకరమైన వాతావరణాన్ని తొలగిస్తూ ప్రజలకు రక్షణగా, ముఖ్యంగా మహిళలకు, ఒక మహిళా హోంమంత్రి గారు మనకు ఈరోజు మహిళలు ఉన్నారు కాబట్టి మహిళలకు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత తీసుకుంటూ మన పోలీసు వ్యవస్థని ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే ఒక చిన్నారిని ఇలా ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వారి వరకు ఎన్నో అరాచకాలు ఈరోజు చోటు చూసుకుంటున్నాయి. ఇలాంటి సంఘటనలు పురావతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని మరలా ప్రజలకందరికీ మేము ఉన్నామన్న ధైర్యం నింపేలా కృషి చేయాలే తప్ప ఇలాంటి సంఘటనలు చూస్తుంటే చూద్దాం చూస్తూ ఊరుకోకూడదని మేము ఈ మహిళగా దీన్ని ఖండించడం జరుగుతుంది. అలాగే ఏదైతే పసికందులు ఉన్నాలో వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ళ తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని, అలాగే వాళ్ళ కుటుంబాలకు ఖచ్చితమైనటువంటి న్యాయం జరిగి వాళ్లకు ఏదైతే ఇలాంటి చర్యలు చేసిన వారికి కఠినమైనటువంటి శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నంద్యాల గాంధీ చౌక్ లో నంద్యాల అసెంబ్లీ ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో 6 ఏళ్ల చిన్నారి పై జరిగిన అకృత్యాన్ని, హత్యను ఖండిస్తూ కొవ్వొత్తుల శాంతి నిరసన ర్యాలీని చేపడదాం అనుకున్నాం నిన్నటి రోజున. కానీ శాంతి ర్యాలీ జరపడము పోలీసు 30 యాక్ట్ ప్రకారంగా లేదు కాబట్టి మీరు పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నిన్న సీఏ గారు చెప్పడంతో కేవలం నిరసన కార్యక్రమాన్ని ఈరోజు మనం చేపట్టడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 4 నెలలు అయింది. ఈ 4 నెలలలో ఎన్నో మానభంగాలు, ఎన్నో హత్యలు, ఎన్నో అరాచకాలు, ఎన్నో అకృత్యాలు చేస్తున్నారు. నంద్యాల అయితే మరీ ఘోరంగా ఎన్నో మర్డర్లు కూడా జరుగుతున్నాయి. ఇవల్ల మనం చూస్తూనే ఉన్నాము. ఇవి జరగకూడదు అని చెప్పి మేమంతా శాంతిపదంగా, శాంతియుతంగా ఏదో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడానికి ముందుకొస్తే మీకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, మీకు మరో స్వేచ్ఛ లేదు అన్నట్లు ఈ రోజున చాలామంది నాయకులు చాలా రకాలుగా, చాలామంది అధికారులు చాలా రకాలుగా కూడా ఇబ్బంది పెట్టడం చూస్తుంటే మనం నిజంగా భారతదేశంలోనే ఉన్నావా, లేకపోతే దక్షిణ కొరియాలో ఉన్నామో కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతనా ఏర్పడింది. 6 ఏళ్ల చిన్నారి అభం శుభం తెలియని చాలా చాలా చిన్నపిల్ల, ఆ పిల్ల ఏం పాపం చేసిందేనో, ఏ ఉన్మాదుడు ఎత్తుకెళ్లాడో ఇంతవరకు, అసలు అతను ఎవరు, ఎందుకు తీసుకెళ్లాడు అనేది కూడా ఇంతవరకు దాదాపుగా 6 రోజులైనా కూడా ఇంతవరకు కనిపెట్టలేకపోయింది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని మనం నిలదీసేది ఏమంటే 6 ఏళ్ల చిన్నారులు, ముచ్చుమరిలో చేరిన చిన్నారి,
తర్వాత విజయవాడలో ఒక మద్రసాలో జరిగిన హత్య, తర్వాత నిన్న నెల్లూరులో జరిగిన ఒక ముస్లిం అమ్మాయిపై జరిగిన హత్యలు ఇవాళ కనపడడం లేదా అని చెప్పి మీడియా ద్వారా నేను గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాను. ఒక 6 నెలల క్రితము డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది బాలికలు అధ్యక్షమైపోయారు ఆంధ్రప్రదేశ్ నుంచి అని చెప్పడం మనం విన్నాము. మరి ఆ 30,000 మంది బాలికలను తీసుకొచ్చే పనిలో బిజీ ఉన్నారేమో ఆయన, ఈ బాలికల హత్యలు కనపడడం లేదా ఆయనకు, ఆయనకు వీళ్ళు బాలికల మాదిరి కనపడడం లేదా, అమ్మాయిల మాదిరి కనపడడం లేదా అని చెప్పి డిప్యూటీ సీఎం గారిని నేను మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నాను. అలాగే టీడీపీ ప్రభుత్వంలో అంతా శాంతియుతంగా జరుగుతుంది, రాజ్యాంగబద్ధ పాలన జరుగుతుంది, ఎక్కడ ఎలాంటి నేరాలు కానీ ఘోరాలు కానీ జరగవు, అంతా ప్రశాంతమైన వాతావరణంలో ప్రభుత్వం జరుగుతుందని చెప్పి మొన్నటికి మొన్న మన చంద్రబాబు గారు చెప్పారు. మరి ఇవేంటివి, ఈ 4 నెలల్లో ఎన్ని హత్యలు జరిగాయి, ఎన్ని అకృత్యాలు జరిగాయి, దీని గురించి మీకేం పట్టించుకోరా అని చెప్పి గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము మీడియా ద్వారా నిలదీస్తున్నాము. ముస్లిం మరాఠీ శాఖకు చెందిన ఒక మంత్రిగా ఉంటూ ఒక ముస్లిం బాలికకు న్యాయం జరగాలని శాంతిబద్ధమైన ర్యాలీని చేస్తుంటే దాన్ని అడ్డుకుంటున్నందుకు ఇది మీ వెనక మీ వెనకల నుంచి మీ ప్రోద్వలమైన పోలీసులకు చెప్పి ఈ మీడియా ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాం. మేము ముస్లింలకు ముస్లిం అమ్మాయిలకు జరిగిన అకృత్యాలను ప్రశ్నించడానికే మీరు ఇలా అడుగడుగున అవరోధాలు ఇస్తుంటే మిగతా ప్రజల పరిస్థితి ఏంది? ఎంతో కొంత పేరున్నా ఏ సమస్య వచ్చినా ముందుండే ముస్లిం జేఏసీకి ఇలాంటి ఆటంకాలు పెడుతున్నారంటే మిగతా సంఘాల సంస్థల పరిస్థితులు ఏంది? సంఘాల సంస్థలు పక్కన పెడితే నాయకుల పరిస్థితి ఏంది? నాయకులను పక్కన పెడితే సామాన్య జన పరిస్థితి ఏంది? అంటే మీరు మానసికంగా శారీరకంగా బాధితత్వాన్ని మీరు తయారు చేయాలనుకుంటున్నారా? 1946 ఆగస్టుకు ముందు బాధితులుగా ఎలా బతికారో అలాగే బతకాలనే కాంక్షతో మీరు ఉన్నారా అని చెప్పి మీడియా ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. పుంగనూరులో ఏదైతే చిత్తూరు జిల్లా దాంట్లో ఈరోజు ఏదైతే ఆస్పియా అనే అమ్మాయి ఏదైతే కక్షల పూరితంగా ఆ రోజు అమ్మాయిని చంపేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు గడిచిందని చెప్పి సంబరాలు నంబరాలు అంటించారు. ఈరోజు రాష్ట్రంలో ఏదైతే చట్టం ఎక్కడ పోతామని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏదైతే ముఖ్యంగా ఏదైతే ఇంతమంది గతంలో ప్రభుత్వంలో ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా అమ్మాయిలు మిస్ అవుతున్నారు, వాళ్ళు మిస్ అవుతున్నారు, వీళ్ళు మిస్ అవుతున్నారు అని చెప్పి నానా ప్రకటనలు పెట్టండి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడ పోయినారని ప్రశ్నిస్తా ఉన్నాను. కేవలము లేడేక దీక్షలు చేసుకుంటూ మీరు ప్రజలకు పనికొచ్చే ఏమీ చేయకుండా ఈరోజు కేవలం రాజకీయ పబ్బం కలుపుకోడికే ఈరోజు మీ ప్రభుత్వంలో ఇంతమంది అమ్మాయిలు చనిపోతున్నా కూడా, ఎంతమంది విద్యార్థులు చిన్న చిన్న పిల్లలు చనిపోతా ఉన్నా, గతంలో చూసుకున్నట్టయితే ముచ్చుమరిలో ఆ బాలిక సంఘటన పడవక ముందుకే ఈరోజు ఈ యొక్క ఆస్పియా మృతి. ఏదైతే ఈ యొక్క చట్టంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క ప్రభుత్వం పూర్తిగా చట్టాలను గాలి కదిలేస్తూ ఉన్నాయి. చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో 6 ఏళ్ల బాలిక చిన్నారి ఆస్ఫియాను కిడ్నాప్ చేసి అతి దారుణంగా చంపేసి ఆ అమ్మాయిని సమాజంలో పాడడం జరిగింది. ఇప్పటి వరకు ఆ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేశారు, ఆ అమ్మాయిని ఎవరు సమాజంలో పాడేశారనేది కూడా ఇంకా బయటకు తీయలేదు, తెలియలేకపోయారు. దీన్ని మేము కూడా డిమాండ్ చేస్తున్నాము. ఈ ప్రభుత్వము మత రాజకీయాలు ఆపేసి మత రాజకీయాలు వదిలేసి పాలన మంచిగా చేయాలని మేము కోరుతున్నాము. మన రాష్ట్రంలో చిన్నారులపై ఇంకా ఎంతో మందిపై దాడులు జరుగుతున్నాయి, దానిపై శ్రద్ధ చూపించకుండా కేవలం మత రాజకీయాలు చేస్తూ ఈ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మత రాజకీయాలు చేస్తున్నారు. దానికి మన ముఖ్యమంత్రి బాబు గారు కూడా ఏం పట్టించుకోకుండా వాడిని వదిలేశారు కాదుకి. ఆయన సినిమాల్లో యాక్టింగ్ చేసే విధంగా ఇక్కడ కూడా యాక్టింగ్ చేస్తున్నారు. అలాంటి యాక్టింగ్ చెల్లదు. రాష్ట్రంలో అందరూ చదువుకున్న వాళ్ళు, సౌత్ లో ఇలాంటి రాజకీయాలు చెల్లవు. ఎక్కడ నార్త్ లో యూపీలో జరిగే రాజకీయాలు ఆంధ్రలో చేయాలనుకుంటే అవి చెల్లవు. ఆంధ్రలో ఉన్న ప్రతి ఒక్క హిందూ సోదరుడు, ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు అందరూ ఇక్కడ కలిసిమెలిసిగా ఉంటున్నారు. అలాంటి పాలనలో మీరు మత రాజకీయాలు చేయాలంటే ఇక్కడ చెల్లదు. కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్న దాడులను, రాష్ట్రంలో చిన్నారులపై జరుగుతున్న అఘాతాలను మీరు పాలన మీరు పాలన కాపాడే విధంగా ఉండాలని మేము కోరుకుంటూ ఇలాంటి సంఘటన మరలా పునరావృతం కాకుండా చేయాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఈ అమ్మాయి ఇంటికి పరామర్శించి ఏం జరిగింది, ఏం దీని వెనుక ఎవరు కనుక్కోవాలి, అదేవిధంగా ఈ కుటుంబానికి ఎస్ఎస్సీ కూడా ప్రకటించాలని మేము కోరుతున్నాము. జై హింద్.